फस्ट आने फोटो दी शांत पड़ता वेद अलंक सर्पंच लीडर्स की एमपीटीसी एमपीटीसी प्रति ओखर की पेर पेरना को मंदी वेद पैना सरपोक वाल पैकी आह्वाचना पट का वाल अंदर विनपा प्रति ओख स्पीच ओपिक विंट ग्राम प्रजल अम्मल की अखल की तमूल की अखचल की प्रति ओखर की पेर पेरना प्रति ओख अंदर की ना हृदयपूर्वक नमस्कार ग्रामा की नुन एारी राली तो एेम तो आह्वाचन यह ग्रम प्रजल नुणपड़ उन्ना को अलागे ग्रामा की एमेम पनल अनाई एंकंटे दगर सर्पंच मंडल पार्टी अद्यक्ष अटे ग्रामा की चला पवर एक्ट सो इधर इधर पनीतन तो ग्राम चला अभिवृद्धि चीजें इक ने मल्ल अवे पनी रिपीट चाल लेट इपड़कीर ओपिक तो वाल स्पीचल विन मुफयो तारीख वे एन कन पड़गला ग्राम भारी मेजारी तो हर्षवर्धन रेडी गार असैम्ली की पंपचार अदे विधा मल्ल रेपे मुफयो तारीख रोजू कर्त ओटे गतम कटे इंका भारी ओटले मल्लीसारे असैम्ली पंपची कावास प्रती पनी इंटी वी प्रती रावचु ये लीडर तो पट पनी पनी एना इपड़ू मी अंदर कोसम तलू तरी उठाई डैरक्ट वी पन चेप्चु एवरी भयपड़क आ रोज मुफयो तारीख रोजू कर्त ओटे भारी मेजारी तो मल्ल हर्षवर्धन रेडी ने असैम्ली पंपाल प्रति ओखर की मनस्फूर्ति अना चल की अना दम की प्रति ओखर पेर पेरना నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ప్రతి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే మనకి ఇచ్చే కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు ఇప్పుడు ఇంకా కొత్త సంక్షేమ పథకం అంతకు ముందు రైతు బంధు వచ్చేది మనకు రైతు బీమా వచ్చేది అంటే ఆ రైతు చనిపోతే ఆ ఇంటికి ఒక బీమా ఇమిడియట్ గా అకౌంట్ లో 5 లక్షలు పడేది అయితే ఎవరకైనా పొలం లేని వాళ్ళకి ఎలా అని ఆలోచించి కేసీఆర్ గారు తెల్ల రేషన్ కార్డ్ అంటే మనకు బియ్యం కార్డ్ అంటారు నాకు తెలిసి గ్రామాలల్లో బియ్యం కార్డ్ అంటారు మనం ఎల్ఐసి కట్టడానికి నెల నెల ప్రీమియమ్స్ మనం కట్టకుండానే కేసీఆర్ గారే తనంతకు తన ప్రతి ఒక్క కుటుంబం తెల్ల రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్క కుటుంబం బియ్యం కార్డ్ ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఆయనే ఎల్ఐసి పాలసీ చేసి ఆ కుటుంబంలో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వల్ల వాళ్ళకి ఏదైనా నష్టం జరిగితే డైరెక్ట్ గా మళ్ళీ వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో పడేటట్టు ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చారు అంటే ఆయన ఎంత ఉదార స్వభావంగా ఆలోచించారు వాళ్ళకి భూమి లేని వాళ్ళకు కూడా మన ప్రభుత్వం నుంచి వాళ్ళకి అందాలి సహాయం అందాలి ఆ ఇంటి పెద్ద పోయినా కూడా నేను ఆ ఇంటికి పెద్ద మనిషిలాగా సహాయం చేయాలని ఇంత మంచి పథకాన్ని తీసుకొచ్చారు ఆయన ఇప్పటివరకు చెప్పిన ప్రతి పథకాన్ని అందిస్తూ ఉన్నారు అంటే మనకు అన్నం పెట్టే వాళ్ళు ముఖ్యమా మేము ఎప్పుడో వండి పెట్టే వాళ్ళు ముఖ్యమా ఒకసారి ఆలోచించండి మనం ఆల్్రెడీ అన్నం వడ్డించిన అన్నాన్ని తిందాం తింటూ ఉన్నాం కాబట్టి ఒక్కసారి ఆ కృతజ్ఞతతో ఆయన మనమందరం రుణపడి ఉన్నాము ఎప్పుడో వస్తాయి చేస్తాము అని కాదు మనం ఆల్్రెడీ తింటున్నాం కాబట్టి దీంట్లో మన్ను పోసుకోకుండా ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వమే వస్తుంది అలాగే మనం కారు గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో ఆయనకి మళ్ళీ ఇక్కడి నుంచి వీరం హర్షవర్ధన్ రెడ్డి గారిని అసెంబ్లీకి పంపించాలని కోరుకుంటున్నాను సిలిండర్లు అలాగే ఈసారి కొత్తగా గవర్నమెంట్ ఆడపడుచుల ఇబ్బందులను కనుకొని 400 రూపాయలకి సిలిండర్ ఇవ్వడానికి కొత్త పథకాన్ని తీసుకొచ్చింది ఇలా చాలా మంచి పథకాలు ఇస్తూ అందరి దగ్గర ఆయన ప్రతి ఇంటి గురించి ప్రతి గడప గురించి ఆలోచించి ఎన్నో మంచి పథకాలు తీసుకొస్తున్నారు కాబట్టి అవతలొచ్చిన కాంగ్రెస్ అంటే మన పక్క రాష్ట్రమే కర్ణాటక రాష్ట్రం ఇప్పుడు ఎంతో ఇబ్బందులు పడ్డారు వాళ్ళు చెప్పిన ఆ పథకాలను ఆమేగా తీసుకొని ప్రజలు ఓట్లేసి ఈ రోజు రోడ్ ఎక్కి కరెంట్ 200 రూపాయలు అన్నారు
తర్వాత 400 రూపాయలు అన్నారు 500 రూపాయలు ఇట్లా బిల్లులు పెంచుకుంటూ పోయి రైతులకు వాటర్ ఈ సప్లై లేక కావాలి చాలా ఇబ్బంది పడుతూ ఈ రోజు మన రాష్ట్రానికి వచ్చి మీరు మోసపోకండి మీ కేసీఆర్ గారు మీకు రైతు బంధు రైతు బీమా ప్రతి పథకాన్ని మీ ఇంటికి ఇస్తున్నారని ఎంతో ఉదారంగా వచ్చి మన దగ్గర వచ్చి చెప్తున్నారు అంటే మీరు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తే 10 సంవత్సరాలు వెనక్కి పోతారు మీ అభివృద్ధిని మీరే చేతుల్తో నష్టపోతారని వాళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చి మన రాష్ట్రంలో ఎంతో విధంగా వేడుకొని మనకు చెప్తున్నారు కాబట్టి ఒకసారి ఆలోచించండి మనమందరం రేపు 30వ తారీఖు రోజు కారు గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో మనం వీరమార్షార్థిని గెలిపించి కేసీఆర్ గారికి పంపించాలని మీరందరిని ప్రతి ఒక్కరిని పేరు పేరున మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ జై భీరం ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా పొద్దు నుంచి కష్టం చేసి సేనల పొడితే పోయి